స్కూల్ పెట్టద్దు, స్టూడెంట్స్ని ఇచ్చేయద్దనంటే మీరు ఎందుకు పేపర్స్ ఇచ్చేసి తీస్తున్నారు? ఏంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంది ఏది ఏది ఇల్లండి? మీరు అసలు ఎందుకు ఎగ్జామ్ పేపర్స్ పెట్టి ఇచ్చేస్తున్నారు? స్కూల్ క్లోజ్ చేయమండి ఎందుకు మిమ్మల్ని? పాపా ఇట్రామ్మా, బాబు ఇట్రా, బాబు ఇట్రా, బాబు ఇట్రామ్మా, ఇట్రా ఇట్రా. ఏంది వెళ్ళిపోండి అండి. ఏంది ఎగ్జామ్ పేపర్స్? ఏంది గవర్నమెంట్ వద్దని చెప్తే మీరు స్కూల్స్ పెట్టి ఎగ్జామ్ పెట్టి ఏంది అసలు ఇవి? స్కూల్ ఎగ్జామ్ కాకపోతే మా ఎగ్జామ్ సార్ ముందు పెట్టిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చెప్పండి చెప్పండి. టీచర్స్ కూడా వచ్చారు కదా ఇందాక. మా స్కూల్ మూసేసి ఉంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? స్కూల్స్ క్లోజ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు మేడం? స్కూల్ క్లోజింగ్లో ఉంది కదా, ఎందుకు రీఓపెన్ చేశారు? ఓపెన్ ఎందుకు చేశారు? ఏమండి ఇది కరెక్టా? మీరు మీరు చెప్పండి, మన మంచికైనా కదా చెప్పింది. వస్తున్నారు ఉండండి అందరు. సరే ఒక నిమిషం, ఏమని చెప్పి పిలిపించారు సార్? సార్ ఏమని చెప్పి పిలిపించారు? పాపా చెప్పమ్మా, పర్లేదు. ఏమని చెప్పి పిలిపించారు? ఎగ్జామ్ పేపర్ అని చెప్పి పిలిపించారు కదా ఇప్పుడు మిమ్మల్ని. ఏమని ఏ పేపర్స్ అని పిలిపించారు? సార్ ఇప్పుడు మనకు మన రెస్పాన్స్ లేకుండా వదిలేద్దాం వదిలేద్దాం వెళ్ళిపోతాం అని అంటే ఇది కరెక్ట్ అయినా చెప్పండి. బాబు ఎందుకు వచ్చారు స్కూల్కి? కూర్చోండి ఉండండి. ఏమని చెప్పి పిలిపించారా? ఏమని చెప్పి పిలిపించారా? ఏమని పిలిపించారు? ఏ క్లాస్ మీరు? ఏం ఎగ్జామ్ పేపర్ సార్? ఎంతమంది వచ్చారు మిగతా వాళ్ళు? బాబు దేనికి రమ్మన్నారు మిమ్మల్ని? ఎందుకు వచ్చావు మరి చెప్పు, పర్లేదు. స్కూల్ ఎందుకు ఓపెన్ చేశారండి? స్కూల్ ఎందుకు ఓపెన్ చేశారు? ఓపెన్ చేయకుండా టీచర్స్ స్టూడెంట్స్ ఎందుకు వచ్చారు? అమ్మా నేను దాని నుంచి చూస్తా ఉన్నాను దగ్గర దగ్గర, ఇక్కడ టీచర్స్ కానీ ఆ పైన టీచర్స్ కానీ మొత్తం రావడం నేను చూశాను. ఒక రెస్పాన్సిబుల్ లేకుండా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు చెప్పండి సార్? వచ్చిన జ్వరమో తగ్గో తలుపో కాదు కదా చెప్పండి. దీంట్లో నేను వీడియో తీసి ఎగ్జామ్ పేపర్స్ కూడా చూపించమంటారా? ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? వచ్చారనా? టోటల్ ఎగ్జామ్ పేపర్స్తో పాటు పిల్లల్ని కూడా నేను వీడియో తీశాను. మేడం అదొక కారణంగా మీరు పెట్టుకోవద్దు మేడం, ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్గా మీరు ప్రవర్తించకుండా స్కూల్స్ ఎందుకు ఇచ్చారు మేడం? వచ్చిన జ్వరం తగ్గో జలుబో కాదు కదా తగ్గిపోవడానికి. అందరి జీవితాలు నాశనం చేయాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్లు పెట్టేసి వాళ్ళు పాస్ అయిపోయి ఎమ్మెల్యేలు కలెక్టర్లు అయిపోవాలి అంతా. వస్తున్నారు కమిషనర్, అంతా వస్తున్నారు. ఎందుకు నేను పిలిచారు? నానా
బయటికి ఎందుకు వచ్చాను? టీవీ చూసి ఎందుకు తీసుకున్నా సార్? ఏంటి అసలు ఎందుకు పెట్టాల్సి ఎందుకు ఎంత అవసరం వచ్చింది మీకు స్కూల్ పెట్టాల్సిన అవసరం? పెట్టకుండా మీరు ఎగ్జామ్ పేపర్స్ తో ఏం చేస్తున్నారు? అది ప్రీ ఫైనల్ లో జరిగినది. ఒకరిద్దరు మాకు కావాలంటే సార్, ఒకరిద్దరికి అన్ని కట్టలు పెట్టి స్టూడెంట్స్ని పిలిపారు. నేను చూశాను, నేను ఉదయం నుంచి ఆడే ఉన్నాను. దగ్గర దగ్గర 20-30 టీచర్స్ వచ్చారు. పిల్లలు లేకుండా నా వీడియోలో రాదుగా పిల్లలు వచ్చింది. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.